హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే కంపి వరల్డ్. ఐ ఆమ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి కండిషనల్ ఫార్మేటింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్. ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే వాటిని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్బుక్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. హోమ్ మెనూలో స్టైల్స్ గ్రూప్లో ఫార్మేట్ యాజ్ ఏ టేబుల్ సెల్ స్టైల్స్ అనే ఆప్షన్స్ నా లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే కండిషనల్ ఫార్మేటింగ్. కండిషనల్ ఫార్మేటింగ్ ఆప్షన్ చెప్పబోయే ముందు ఒక శాంపుల్ టేబుల్ టైప్ చేద్దాం. పేజ్ని జూమ్ చేయండి, కంట్రోల్ ప్లస్ స్క్రోలింగ్. ఒక శాంపుల్ టేబుల్ టైప్ చేద్దాం, స్టూడెంట్ టేబుల్. శాంపుల్ టేబుల్ టైప్ చేసిన తర్వాత ఏజ్ కూడా ఇద్దాం. శాంపుల్ స్టూడెంట్ టేబుల్ ఒకటి తీసుకున్నాను. శాంపుల్ స్టూడెంట్ టేబుల్ తీసుకున్న తర్వాత ఈ స్టూడెంట్ టేబుల్లో వాల్యూస్ ఉన్న కాలం ఏదైతే ఉందో ఆ వాల్యూస్ ఉన్న కాలం మీద ఇప్పుడు మనం ఆప్షన్ అనేది చేస్తాం. అదే ఎంప్లాయ్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, సాలరీ అనే వాల్యూ ఉన్న కాలం మీదే మనం ఆప్షన్స్ అనేది చేస్తాం. అలాగే ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో వాల్యూస్ ఉన్న కాలం స్టూడెంట్ నెంబర్ ఉంది, వాల్యూస్ ఉన్న కాలం ఏజ్ అనే కాలం ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక కాలం మీద మాత్రమే చేస్తాం. అసలు ఈ కండిషనల్ ఫార్మేటింగ్ అనే ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఉన్న కాలంలో 20 అనే ఏజ్ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫలానా కలర్లో డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ టేబుల్లో ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో 30 ఏజ్ ఉన్న వాళ్ళు, లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఒక సపరేట్ కలర్. 30 ఏజ్కి పైనన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సపరేట్ కలర్. అలా కలర్స్లో డిస్ప్లే చేయాలి అంటే మనం యూజ్ చేసే ఆప్షనే ఈ కండిషనల్ ఫార్మేటింగ్. ఫస్ట్ వాల్యూస్ ఉన్న కాలం ఏజ్ అనే కాలంని సెలెక్ట్ చేస్తున్నాం. కండిషనల్ ఫార్మేటింగ్ హైలైట్ సెల్స్ అండ్ రూల్స్, గ్రేటర్ దాన్ 30 ఇచ్చి 30 కన్నా పైన ఉన్న వాళ్ళు ఏ కలర్లో డిస్ప్లే అవ్వాలో పక్కన కలర్ అనేది మెన్షన్ చేయాలి. గ్రీన్ ఓకే, 30కి పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఫలానా కలర్లో డిస్ప్లే అవుతారు. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను, మళ్ళీ చేస్తున్నా. వాల్యూస్ ఉన్న కాలం ఒక్కటే సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్ టాప్ ఆర్ బోటమ్, టాప్ 10, ఇక 10 మెంబర్స్ లేరు కాబట్టి నేను అక్కడ 10 ప్లేస్లో 2 ఇచ్చాను. టాప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్లో కలర్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, టాప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్లో కలర్లో డిస్ప్లే అవుతారు. అంటే ఉన్నటువంటి టేబుల్లో నీకు ఎవరు మాత్రమే డిస్ప్లే అవ్వాలి, ఏ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అనేది ఈ కండిషనల్ ఫార్మేటింగ్ ద్వారా రూల్స్ అనేవి అప్లై చేసి ఆ టేబుల్లో ఫలానా డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తాం. కంట్రోల్ జెడ్ మళ్ళీ వెనక్కి వచ్చాను, మళ్ళీ సేమ్ కండిషనల్ ఫార్మేటింగ్. అలా హైలైట్స్ అండ్ సెల్స్ రూల్స్లో స్ట్రైట్గా మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే టాప్ ఆర్ బాటమ్ రూల్స్లో స్ట్రైట్గా మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే వీటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే డేటా బార్స్ స్ట్రైట్గా మూవ్ చేయండి, ఏదో ఒక ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి, డేటా బార్స్ ఇలా వస్తుంది. కంట్రోల్ జెడ్ అలాగే కండిషనల్ ఫార్మేటింగ్ కలర్ స్కేల్స్ స్ట్రైట్గా మౌస్ పాయింటర్ మూవ్ చేయండి, ఏదో ఒక ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి, ఇలా వస్తుంది. కంట్రోల్ జెడ్ అలాగే కండిషనల్ ఫార్మేటింగ్ ఐకాన్ సెట్స్ స్ట్రైట్ మౌస్ పాయింటర్ మూవ్ చేసి ఏదో ఒక ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. అలాగే కండిషనల్ ఫార్మేటింగ్ క్లియర్ రూల్స్ స్ట్రైట్ మౌస్ పాయింటర్ మూవ్ చేయండి, ఆ రూల్స్ మొత్తం క్లియర్ చేయండి. ఈ విధంగా ఉన్నటువంటి టేబుల్లో వాల్యూస్ ఉన్న కాలం సెలెక్ట్ చేసి ఆ కాలంలో నీకు కావాల్సిన వాల్యూస్ డిస్ప్లే అయ్యేలా చేయడానికి యూజ్ చేసే ఆప్షనే ఈ కండిషనల్ ఫార్మేటింగ్. నా నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్ సెల్స్ షీట్స్ రోస్ కాలమ్స్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.